हलो सर नमस्ते सर जगनमोहन रेड्डी गारू मादी ऊटूर ग्राम इडलूर मंडल नेल्लूर डिस्ट्रिक्ट मा परिस्थिति रैतुल परिस्थिति अनागोचरम का उन्नदी मम्मल्नि ओट्लु कोसुकोमनि चेप्पि रोड्ल मीद पोसि प्रति रैतुनि प्रति डलार्लु मिल्लर्लु अंदरु कुंभकै मा रैतुल्नि अल्लाडिस्तुन्नारु मा ओट्लु ई रोजु ई धान्यं 8000 కి అడుగుతున్నారు సార్ 8000 రూపాయలు మాకు ఒక నారా తీసిన దానికి 10000 రూపాయలు అవుతుంది సార్ మా పిండి మగతా వచ్చేసి 15000 సార్ మా ఒడ్లు ఈ రోజు 8000 కి అడుగుతున్నారు సార్ వారం నాడు కోసి ఎడ పోసి వర్షానికి తడుపుకొని మేము ఎంత బాధపడుతున్నామో మా పరిస్థితి పట్టించుకునే ఒక నాదు లేదు సార్ ప్రతి నాయకుడు వాళ్ళ ఇళ్ళల్లో చేరి వాళ్ళ పరిస్థితులు వాళ్ళ పళ్ళు వరకే వాళ్ళ చూసుకుంటున్నారు సార్ ప్రతి అధికారి మమ్మల్ని పట్టించుకునేవాడు ఎవరు లేరు సార్ మేము డలార్లు చెప్పుకుంటే ఇదిగో వస్తున్నాయా లారీ ఇదిగో వస్తున్నాయా గోదాలు అని వారం నుంచి మమ్మల్ని వర్షంలో నిలబెట్టి వెచ్చిన పొగులు అల్లాడుస్తున్నారు సార్ ఒక మనిషిని మేము కూలికి తీసుకొని వచ్చి అతని చేత మేము పని చేయించుకుంటే 400 రూపాయలు సార్ మధ్యాహ్నంకి ఈరోజు 8000 రూపాయలు మేము వడ్లు ఇచ్చి మా పరిస్థితి ఏం సార్ జై జవాన్ జై కిసాన్ అన్నారు సార్ ఇక్కడ జై జవాన్ ఏమో ఆడ మా కార్గిల్ యుద్ధంలో చచ్చినట్టు చచ్చిపోతున్నారు సార్ రైతు అనేవాడు కిసాన్ అనే రైతు ఈడ ముందు డబ్బ తీసుకుంటే ఆయన చచ్చిపోతున్నారు పరిపాలన బాగానే చేస్తున్నారు కానీ మా దాకా ప్రతి ఎంప్లాయీ వచ్చి మమ్మల్ని కొనుక్కున్న వాళ్ళు లేరు సార్ లారీలు ఈరోజు 3 రోజుల నుంచి లారీలు మమ్మల్ని విడుదల చేయలేదు సార్ మేము పోయి మీ ఆఫీసర్ గారు పోయి అడుగుతుంటే ఏం చెప్తున్నారు మాకు తెలియదయా మీరు కొలుచుకోండి అట్ట మీ సావు మీరు సావండి అంటున్నారు తప్ప మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు సార్ మీరు దయచేసి మా రైతులందరినీ మీరు అమ్మడి ఉండి మీ రాజకీయ నాయకుల చేత పిలిపిస్తారు ఎల్లర్ని పంపిస్తారు ఎట్టు మీరు దయచేసి మా ఒడ్లు ధాన్యం మీరు కొనుగోలు చేయాలి సార్ మమ్మల్ని వచ్చేసి మిల్లులు తోలమని ఆదేశాలు ఇచ్చారు సార్ మమ్మల్ని మిల్లులు తోలాలంటే మా యొక్క లోడ్ లేదు సార్ మా యొక్క 10-12 పుట్లు ఈ 12 పుట్లు నేను లోడ్ వేసుకొని పోవాలంటే నా ఖర్చు ఎంత అవుతుంది సార్ ఏ డలార్ వచ్చినా ఏ వచ్చినా పుట్లు బాగాలేవు సరుకు బాగాలేవు ఇంతకంటే మించిన సరుకు డలార్లు తీసుకురాగలుగుతారా మా దగ్గర 8000 అడిగి వాళ్ళు ఎంత అమ్ముతున్నారు ఒక రైస్ కట్ట వచ్చి 1500 రూపాయలు 10 కేజీల కట్ట 1500 రూపాయలు 1500 రూపాయలు ఒక రైస్ ఇదే రైస్ 1500 రూపాయలు వాళ్ళు అమ్మినప్పుడు మా రైతుకి గిట్టుబాటు దొరికిన దానికి దేని సార్ మేము ప్రతి వాళ్ళని బతులాడుకుని అల్లాడుతున్నాం సార్ జవాన్ అనేవాడు చచ్చిపోతున్నాడు కిసాన్ అనేవాడు చచ్చిపోతున్నాడు సార్ అందరు చచ్చిపోయారు తెచ్చుకో తా మేము ఏదో ఒకటి చేసుకోవాలి మీరు మొన్న గుంటూరు నుంచి ఒంగోలు నుంచి రేపు సాయంత్రానికి కడప నుంచి మీకు మిల్లర్స్ వస్తారు నేను హామీ ఇస్తానని మీరు చెప్పారు మీరు చెప్పిన తర్వాత ఒక్క మిల్లర్ ఇక్కడికి రాలేదు ఒక్క గింజ ఎక్కడ ఇచ్చాం